అలాగే విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందుబాటులో ఉన్నారు. స్వామినాయుడు, చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని అక్కడ వాతావరణం ఎట్లా ఉంది? అనుశ్రీ, మరికాసేపట్లో పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైంలో ఈ చంద్రగ్రహణం కనిపించనుంది. విశాఖపట్నంలో అయితే 5:30 నుండి 6:19 వరకు కూడా ఈ చంద్రగ్రహణం చంద్రగ్రహణం కనిపించనుంది. అయితే ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకు విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విశాఖ నుండే కాకుండా విశాఖ నలుమూలల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఆర్కే బీచ్కి చేరుకున్నారు. ఆర్కే బీచ్ నుండి ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ప్రజలందరూ కూడా తరలివస్తున్నారు. మరికాసేపట్లో ఇక్కడ చంద్రగ్రహణం ప్రజలకు కనిపించే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అలాగే చంద్రగ్రహణాన్ని చూసేందుకు వచ్చిన కొంతమంది విశాఖ నగరవాసులు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు ఈరోజు? మాది ఎంబీపీ కౌన్లీ సార్. చంద్రగ్రహణం వీక్షించేందుకు ఈ సముద్ర తీరానికి వచ్చాం. బీచ్లో అయితే బాగా కనిపిస్తుందని ఇక్కడికి వచ్చాం సార్. మొన్న సూర్యగ్రహణం కూడా జరిగింది, దాన్ని చూసారా? నా దాన్ని కూడా చూసాం సార్. చంద్రగ్రహణం కనిపిస్తుందని ఆశతో ఇక్కడికి వచ్చాం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది ఇక్కడ జిల్లా బస్ నుండి వచ్చామండి. మేము మొన్ననే రావడం జరిగింది. చంద్రగ్రహణం రోజు కూడా విశాఖ బీచ్లోనే మేము స్నానాలు ఆచరించడం జరిగింది. ఈరోజు సూర్యగ్రహణం రోజున కూడా ఇక్కడ మన విశాఖ బీచ్కి రావడం జరిగింది. ఎందుకంటే ఇది తరతరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఈ గ్రహణాలని ఇక్కడ సాయంత్రం వరకు ఉండి గ్రహణం విండి వెంటనే సముద్ర స్నానం చేసి బయలుదేరడం జరుగుతుంది. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? మొత్తం కుటుంబ సభ్యులతో వచ్చామండి. మొత్తం మా కుటుంబం అంతా కూడా అందరూ కూడా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడక్కడ ఉన్నారు. కానీ చంద్రగ్రహణం రోజున ఇంట్లోనే బయటికి రాగదని కొంతమంది చెప్తుంటారు, దాన్ని మీరు పాటిస్తారా? అంటే అందరూ కొంతమంది ఈ చంద్రగ్రహణం అనేది అందరూ కూడా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఎక్కువగా పాటిస్తారు. కొంతమంది సాంప్రదాయంగా ఇంట్లోనే ఉండి బయటికి రాకూడదు, గ్రహణం విడిన తర్వాత వెళ్ళాలి అది అంటారు. కానీ మేము అలా కాకుండా చంద్రగ్రహణం రోజు బీచ్కి వచ్చి చంద్రుడిని ప్రత్యక్షంగా చూద్దామని వచ్చాము. ఇప్పటి వరకు ఇంకా చంద్రుడు కనిపించలేదు, చంద్రుడు కనిపిస్తారని ఎదురు చూస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి? లోకల్ నుంచి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? చూడడానికి వచ్చాను చంద్రగ్రహణాన్ని. అలాగే చూస్తాను వచ్చాను. అనుశ్రీ, మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చంద్రగ్రహణాన్ని చూసేందుకు తాము వచ్చామని, ఒక 15 రోజుల క్రితం ఏర్పడిన సూర్యగ్రహణాన్ని కూడా చూసామని, అలాగే ఈరోజు కనువిందు చేయబోయే చంద్రగ్రహణాన్ని కూడా చూసేందుకు ఇక్కడికి వచ్చామని, మరి కాసేపట్లో చంద్రగ్రహణం కనిపిస్తుందని కూడా నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రగ్రహణం నేపథ్యంలోనే విశాఖ నగర ప్రజలు పెద్ద ఎత్తున గ్రహణానికి ముందు తర్వాత కూడా సముద్ర స్నానాలను ఆచరిస్తున్నారు. సముద్ర స్నానాన్ని గ్రహణం రోజున ఆచరిస్తే మంచి జరుగుతున్న అభిప్రాయం ఇక్కడున్న ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు గ్రహణం సందర్భంగా విశాఖ నగరంలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. ఉదయం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని 8 గంటలకు మూసేశారు. మళ్ళీ రేపు 6:30 తర్వాత స్వామివారి దేవాలయం తెరుచుకుంటారు. అలాగే శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయాన్ని ఉదయం 8 గంటలకు మూసారు. మళ్ళీ రాత్రి 8 గంటలకి శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం కూడా తెరుచుకున్నది. ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉదయం 8 గంటలకి మూసివేయడం జరిగింది. మళ్ళీ రాత్రి 8 గంటలకు ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా తెరుచుకున్నది. మొత్తంగా చూసుకున్నట్లయితే చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు విశాఖ నగరానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఆర్కే బీచ్ చేరుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చంద్రగ్రహణాన్ని ఒక వ్యూలోనే సముద్రం మీద నుండి వచ్చే ఒక చంద్రుని చూసినట్లయితే పూర్తిగా చంద్రగ్రహణం కనిపిస్తుందనే అభిప్రాయం కూడా ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఒక విశాఖ నగరమే కాకుండా విశాఖ బీచ్కి వచ్చిన పర్యాటకులు కూడా చంద్రగ్రహణాన్ని చూసేందుకు చాలా సమయం నుండి వెయిట్ చేస్తున్నారు. అలాగే విశాఖ నగరం చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి చంద్రగ్రహణాన్ని చూసేందుకు ఎగసిపడుతున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.